దేవునికి స్తోత్ర మహిమా గలక ప్రభావము దేవదేవునికి చెల్లిపోగాక ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి వల్లగా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా పరిమళ్ళ మనం అందరం కూడా ఈ యొక్క సపాతు జన్మలో దేవుని సన్నిధిలో మనం చేరి రీతిగా దేవుని ఆరాధించి కనపరచడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ ధాన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. అదే విధముగా మరి ఎంతవరకు నడిపించినటువంటి సహోదరి మేరీ గారి ప్రభు గారికి వదనాలు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. దేవుని బిడ్డరా, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పాస్కా పండుగ గడిచిపోయింది. పాస్కా పండుగ అనేటువంటి దాని గురించి మనము గడిచినటువంటి ఆదివారము మనము ధ్యానం చేసి ఉన్నాం. ఇస్రాయేలీల యొక్క ప్రధాన పండుగలు అనేటువంటి అంశం మీద మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మరి ముందుకు కొనసాగుతూ ఉంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ పస్కా పండుగ గురించి మనము నేర్చుకున్నది ఏమిటి అంటే, క్రీస్తే పస్కా పశువుగా ఆయన మన కొరకు వధించబడెను. హల్లెలూయా. ఆయనే ఒక పస్కా పశువుగా వధించబడి ఆయనే సమస్త విధమైనటువంటి పాప శాప దోష శిక్షను ఆయన యొక్క అమూల్యమైనటువంటి ప్రాణము ద్వారా రక్తము ద్వారా మనందరికీ కూడా ఆయన విమోచన అనుగ్రహించి ఉన్నాడు. ఎవరైతే యేసయ్య రక్తంలో కడగబడతారో వారి జీవితాల్లో అపవాది యొక్క ఆధిపత్యము ఉండదు అనేటువంటి విషయాలను గడిచినటువంటి వారము మనము నేర్చుకోవడము జరిగింది. ఈ దినాన్ని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, పులియని రొట్టెల పండుగ లేదా పొంగని రొట్టెల పండుగ, ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే లేవియకాండము 23వ అధ్యాయంలో బైబిల్ తెచ్చారు కదా, తెచ్చిన వారందరూ తెరవాల. లేవియకాండము 23వ అధ్యాయము 6వ వచనము నుండి ఈ పొంగని రొట్టెల పండుగ లేదా పులియని రొట్టెల పండుగ గురించి రాయబడి ఉన్నది. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంగమగా కూడవలను. అందులో మీరు జీవనోపాధిని ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంగముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయినను ఏ హాని అయినను చేయకూడదని వారితో చెప్పాను. మేమటువంటి దేవుని బిడ్డగా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే పస్కా పండుగ ముగిసినటువంటి వెంటనే మరుసటి దినంలోనే మీరు చాట్లు తయారు చేసుకుని వచ్చారు. మరి ఆ చాట్స్ అక్కడక్కడ అంటించారు. పండుగలు అయినంత వరకు కూడా చాట్స్ ఉంటాయి. ఈ నిషాణ మాసము లేదా అబీబు నెల 14వ తారీఖున పస్కా పండుగ వస్తే వెంటనే 15వ తేదీన ఈ పులియని రొట్టెల పండుగ అనేటువంటిది ప్రారంభమవుతున్నది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ పండుగలు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ దినములలో మనము ఈ పండుగలను మనము ఆచరణలో మనము ఉంచటం లేదు. ఇది మనం ఆచరిస్తున్నామా అంటే వీటిని మనం ఆచరించు, కానీ నేటికి కూడా మన ధర్మశాస్త్ర ప్రకారముగా యూదులైనటువంటి వారు వీటిని జరుపుకుంటూనే ఉంటూ ఉన్నారు. మనం ఎందుకు జరుపుకోవటం లేదు అంటే, నేను ప్రారంభంలో ఇంట్రడక్షన్ నేను చెప్పాను, ఇవన్నీ పండుగలు కూడా ఎవరిని చూపిస్తున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన నెరవేర్పులో ఆయన చేసినటువంటి నెరవేర్పులో వారిని చూపిస్తున్నాయి. అదే మాటని కొలసీలు రాసినటువంటి పత్రిక పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని అవనీతిని అవశ్య అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోపు వాటి యొక్క ఛాయయే గాని, అది ట్రిబుల్ తగ్గించండి బేస్ పెట్టండి, రాబోవు వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. ఇవి అట రాబోవు వాటి యొక్క ఛాయే గాని నిజస్వరూపం ఎవరిలో ఉందట? హల్లెలూయా. పండుగ అంతా కూడా ఏ శైలిలోనే ఉన్నది, సంతోషం అంతా ఎక్కడ ఉన్నది? ఏసై కలిగినటువంటి వారికి ఉన్నది. ఏసై ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము, వట్టి నీళ్లను ద్రాక్షారసముగా మధురముగా మార్చగలిగినటువంటి ఏసైని ఎవరు కలిగి ఉంటారో వారి జీవితాలన్నీ కూడా మధురమేనండి, వారి జీవితాలన్నీ కూడా సంతోషమే. నిజంగా ఈ పండుగలు ఆచరించిన దేవుడు అంటున్నాడు ఇక్కడ, పౌలు గారు అంటున్నారు ఇక్కడ, ఇవి ఛాయ అంటే, ఛాయ అంటే నీర, ఇది ఓన్లీ నీర మాత్రమే, కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉన్నదంట? యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ పండుగలో ఉన్నటువంటి సంతోషం అంతా, ఆనందం అంతా, నెరవేర్పు అంతా యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా, ముఖ్యంగా ఈ యొక్క పొంగని రొచ్చెల పండుగ, ఈ యొక్క పులియని రొచ్చెల పండుగ. అయితే ఇస్రాయేల్ ప్రజలు వారు ఎక్కువగా పండించేటువంటి పంట ఏంటి అంటే బార్లీ పంటని వాళ్ళు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దానిని ముందుగా మీరు తీసుకుని వచ్చి దానిని ముందు రోజే మీరు దంచి పిండి చేసుకుని, ఇప్పుడంటే మన అందరికి ఇక్కడ గ్రైండర్లు మిల్లులు ఇవన్నీ వచ్చాయి కదా, అప్పట్లో వాళ్ళు ఏం చేసేవారు, దంచడమే, దంచి పిండి తీసి పిండి చేసేవారు. అందుకోసమనే వాళ్ళు వందల సంవత్సరాలు బతికారు కదా, వందలు దాటేశారు. ఇప్పుడు మనకు అది లేదు కదా, ఎక్కడ చూసినా గ్రైండర్లు మిక్సీలు. ప్రీమెంట్ ఏమనుకుంటారా, ఇస్రాయేల్ ప్రజలు ఏం చేయాలి అంటే, వారు ఆ పంటను కోసుకొని వచ్చి, లేదా బాల్మి పంటను కోసుకొని వచ్చి ఏం చేయాలి తెలుసా, దాన్ని దంచి పిండి చేసి ఇక దాన్ని నిల్వ ఉండడానికి వీలు లేదు. మళ్ళా ముందు రోజు రాత్రి ఉంచారనుకోండి, మళ్ళా ఒక రోజు ఉంచారనుకోండి, ఏమైపోతుంది? పులుసుపోతుంది. ఈరోజు మనమైతే ఫ్రిడ్జ్ లో తోసేస్తా ఉన్నాం కదా పులుసుకోకూడదని, కానీ అప్పుడు ఆ ఫ్రిడ్జ్ వారికి లేవు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు పొంగని వాటిని అంటే పులియలేనటువంటి వాటిని, పులుపు లేనటువంటి వాటిని మీరు ఏం చేయాలా? తినాలా, వెంటనే చేసుకోవాలి. తెచ్చుకోవడము, దంచడము, పిండి చేసుకోవడము, వెంటనే రొట్టి కాల్చుకోవడము, ఆ రొట్టిని తినడము.
ఈ విధముగా మీరు చేయాలని చెప్పి అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మట్టుకే కాదు అంటున్నాడు, మొట్టమొదటి దినంలో ఏం చేయాలంట, ఆ పండుగ మొట్టమొదటి దినంలో అలా దైవ్యకాండంలో మనం చూస్తే 23వ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏడు దినాలు ఏమంటే పస్కా పండుగ ఎన్ని రోజులు ఆచరించారు, పస్కా పండుగ వన్ నైట్ ఓన్లీ, ఒక రాత్రి గొర్రె పిల్ల చంపబడి ఆ చంపబడిన తర్వాత మళ్ళా వెంటనే ఆ గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధంలో కోసారు, అయిపోయింది. వన్ నైట్ పస్కా పండుగ జరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డే ఈ యొక్క పులియన రొట్టెల పండుగ లేదా కొంగల రొట్టెల పండుగ అవుతుంది. ఈ పండుగ ఎన్ని రోజులు అంట, ఏడు రోజులు మీరు ఈ యొక్క పొంగని రొట్టెలను మీరు తినవాలని చూడండి. అక్కడ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, అందులో మీరు ఏ జీవనోపాధి అయినను ఏ పనియో చేయకూడదు. ఫస్ట్ డే హై సబాత్ డే అంట, ఫస్ట్ డే అత్యంత పరిశుద్ధమైనటువంటి దినముగా వారు ఆచరించేటువంటి వారు. ఏదో పండుగ ఆచరించేస్తున్నాము అంటే వండుకున్నాము తిన్నాము లేకపోతే పట్టుకున్నాము కాదు ప్రాముఖ్యమైనటువంటిది, సంఘముగా మీరు కూడవలను. ఏ సంఘముగానట, పరిశుద్ధ సంఘముగా మీరు కూడవలను. మీరు ఒక చోట చేరి దేవుని ఆరాధించాలా, ఫస్ట్ డే దేవుని ఆరాధించాలా, ఎండింగ్ డే కూడా దేవుని ఆరాధించాలి. ఈ ఏడు రోజులు కూడా మీరు పొంగని రొట్టెలను పులియని రొట్టెలను మీరు తినాలి. ఈ విషయాన్ని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. మళ్ళా ఎండింగ్ డే కూడా ఆ చివరి రోజు కూడా దేవుడు ఇదే పని చేయమని చెప్తున్నాడు. జీవనోపాధి అయినది ఏది కూడా చేయడానికి వీల్లేదు. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని సమయం ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం పనులు పెట్టుకుంటాం, అప్పుడే మన ఉద్యోగాలు పెట్టుకుంటాం, అప్పుడే మన డ్యూటీలు పెట్టుకుంటూ ఉంటాం. మనము ఆ డబ్బుల వైపు మనం చూస్తూ ఉంటాం తప్ప అవి ఇచ్చేటువంటి దేవుణ్ణి మనము చూడలేకపోతూ ఉంటాం. ఆయన ఎందు శ్రద్ధ అనేటువంటిది లేకుండా ఉంటుంది చాలా మంది జీవితాల్లో. అందుకే ఆయన సన్నిధిలో ఉండేటువంటి నిత్య సుఖములు, నిత్య సంతోషము, నిత్య సమృద్ధి అనేటువంటిది వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని సమయాన్ని కూడా దొంగిలించినా సరే పాపమే. దేవుని సన్నిధిలో కనబడాల్సినటువంటి టైంలో దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనబడాలి. అది నీకు కృతజ్ఞత, అది నీకు ఆశీర్వాదము, అది నీకు దేవుడ. ఏదో ఎప్పుడో మన బాధ్యత ఉంటేనే మనం దేవుని మందిరానికి రావడం కాదు, మన పని ఉంటేనే మనం దేవుని మందిరానికి రావడం కాదు, మనం నడిపించేటువంటిది ఉంటేనే దేవుని మందిరానికి రావడం కాదు. ఏమంటే నీవు రావడం అనేటువంటిది, పాస్టర్ గారు చూడడం అనేటువంటిది ప్రాముఖ్యం కాదు. ఎవరు చూడాలా, నీ దేవుడని యెహోవా చూడాలి. నీవు పరిశుద్ధ సంఘముగా నీవు కూడవలను, నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నీవు కనబడితేనే నీకు సంతోషం అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నీవు ఎక్కడో ఉండి దేవుని ఆశీర్వాదాలు పడిపోయి అంటే నేను చెప్తాను కదా, నీ ముఖ ఎక్కడ అంటే లాత్రగా చూపించాడంట. అంటే నీ ప్రయాస ఆగే ఉంటుంది, నీ ప్రయాస అనేటువంటిది ఆగే ఉంటుంది, కానీ ఎటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉండదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. తర్వాత మరొక విషయాన్ని అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ యొక్క పిండి అనేటువంటిది పులియని పిండిగా ఉండాలి అనేటువంటి ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము. పులియని పిండి ఏమంటే పులియని పిండి నిజంగా ఈ పులుపు అనేటువంటిది మన యొక్క ప్రాచీన స్వభావమునకు సాదృశ్యంగా ఉంది. ఈ పులిసిన పిండి అనేటువంటిది మన యొక్క ప్రాచీన స్వభావం, మన పాత స్వభావమునకు ఇది సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. అంత మట్టుకి కాదు కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మన పాప స్వభావానికి ఇది సాదృశ్యంగా ఉంటుంది.
కులుపు అనేటువంటిది పాపానికి సాదృశ్యము, అలాగనే ప్రాచీన స్వభావానికి సాదృశ్యం. ఇప్పుడు వీళ్ళు బయలుదేరి వెళుతూ ఉంటున్నారు. ఇప్పుడు పస్కా పండుగ, దాని ముందు వివరాలన్నీ కూడా మీకు తెలియాలి అంటే ఏం చేయాలా? బైబుల్ చదవాలి. దాని ముందు వివరాలన్నీ తెలియాలంటే ఐగుప్తు బానిసత్వంలో ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఆ బానిసత్వంలో వారు ఉన్న తర్వాత వారి యొక్క నిరాశల్ని, వారి నిట్టూర్పుల్ని, వారి మూలుగుల్ని దేవుడు విన్నాడు. వారిని విడిపించడానికి మోషేని నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ 10 తెగులు తప్పించిన తర్వాత ఇది వారు ఐగుప్తు నుంచి దాటి వెళుతున్నటువంటి చివరి సంఘటనలు ఇవి. ఇవి చివరి విషయాలు. అంటే ఐగుప్తుని వారికి దాటేస్తూ ఉన్నారు. ఐగుప్తుని దాటే ముందు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో మీరు పస్కా పండుగను ఆ రాత్రి మీరు ఆచరించాలి, ఆ తర్వాత మీరు పొంగలి రొట్టెలు, పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. ఈ పస్కా పండుగ అయిపోయింది. పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఈ పులియని రొట్టెల పండుగ, పొంగలి రొట్టెల పండుగ ప్రారంభమైంది. మీరు బయలుదేరుతూ ఉన్నారు. మీరు బయలుదేరుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, పులిసినది ఏది ఉండకూడదు, ప్రాచీన స్వభావం అనేటువంటిది ఏది ఉండకూడదు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మీరు ఎంతవరకు కూడా మీరు ఎక్కడ జీవించారు? మీరు ఐగుప్తులు ఎక్కడ ఉన్నారా? టిఫిన్లు తిన్నారా? రైట్, ఒకటి పోనీ లేకపోయినా నాశనమేం లేదు, ఎన్నో తర్వాత తిన్నాను. మేమటువంటి దేవుడు మీదుగా జ్ఞాప్యం చేసుకుంటే, అప్పటి వరకు వారు ఎక్కడున్నారు అంటే ఐగుప్తులో ఉన్నారు. వారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. వారు అన్ని కూడా ఏం అలవాట్లు ఉన్నాయి వారికి? ఐగుప్తు అలవాట్లు ఉన్నాయి. ఐగుప్తు యొక్క ఆలోచనలు ఉంటున్నాయి. ఐగుప్తు యొక్క అలవాట్లు ఉంటున్నాయి. ఐగుప్తులో వారు జీవిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పస్కా పండుగ తర్వాత వారి ప్రయాణం అలా ప్రారంభమవుతుంది. వారి ప్రయాణం ప్రారంభమవుతున్నప్పుడు దేవుడు ఒక సూచనగా చేస్తున్నాడు, మీలో పులియనిది ఏది ఉండడానికి వీల్లేదు, ఐగుప్తు స్వభావం ఏది ఉండడానికి వీల్లేదు, ప్రాచీన స్వభావం ఏది ఉండడానికి వీల్లేదు. ఈ హెచ్చరిక దేవుడు తన ప్రజలైనటువంటి వారికి చెప్తూ ఉన్నాడు. మీకు మళ్ళా ఇప్పుడు పస్కా పండుగ అయిపోయింది, పస్కా పండుగను మీరు దాటేస్తున్నారు, అది అయిపోయింది. ఇప్పుడు పులియని రొట్టెల పండుగ, అంటే మీ ప్రాచీన స్వభావము, మీ పాపమును కూడా మీరు ఏం చేయాలి? మీరు విడిచిపెట్టాలా? ఇదే మాట మీ పౌలు గారు చక్కగా చెప్తున్నారు. ఒక మాట చూడండి, ఎఫెసీ పత్రిక, ఎఫెసీ రాసినటువంటి పత్రిక, ఎఫెసీకు రాసినటువంటి పత్రిక 24:22 22 నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావమును ధరించుకొనిది. హల్లెలూయా. నీవు ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. నీవు మళ్ళా ఐగుప్తు అలవాట్లు, ఐగుప్తు తలంపులు, ఐగుప్తు యొక్క ఆలోచనలు అనేటువంటివి నీకు ఉండడానికి వీల్లేదు. పస్కా పండుగ జరిగిపోయింది. పస్కా పండుగ దేనికి సూచన అండి? క్రీస్తు ప్రభు యొక్క గొప్ప బలియాగమునకు సూచన. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణకు సూచన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త ప్రోక్షణ పొందినటువంటి
ఆయన రక్తములో మన పాపములు కడిగి వేసుకుని ఉన్నా, ఆయన రక్తములో మన మనకున్నటువంటి దుర్నీతి క్రియలన్నీ కూడా కడిగి వేసుకుని ఉన్నాం. పాపానికి ప్రాయశ్చిత్తము చేయబడింది యేసయ్య రక్తములో. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఈ యొక్క రక్షణను, ఈ పరిశుద్ధతను ప్రతి రోజు కూడా నీవు కొనసాగించాలి. హల్లెలూయా. మీరు పులుపు అనేటువంటిది ఉండడానికి వీల్లేదు, ప్రాచీన స్వభావం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఈ ప్రాచీన స్వభావం అనేటువంటిది మన జీవితాల్లో ఉంటే అంటున్నాడు, తర్వాత మనం చూస్తాము, పులిసిన పిండి కొద్దిగా అయినను కూడా ఏమైపోతుందంట, ఆ మొత్తంతా కూడా పులిసిపోతుందంట. రక్షణ పొందడం అనేటువంటిది చాలా ఈజీయే. ఏమంటే రక్షణ పొందడం అనేటువంటిది చాలా ఈజీ. నువ్వు వస్తావు దేవుని దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి వస్తావు, లేదా సేవకుల దగ్గరికి వస్తావు, అయ్యా నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను. ఆ నీటిలో ఏదో ముస్తారు కదా, అది చేసేద్దామా, చేసేయండి, నేను యేసు ప్రభు వారిని. కొంతమంది అయితే ఇంకా మతం పుచ్చేసుకోవాలనుకుంటున్నాను అంటారు, కొంతమంది ఈ దేవుని దగ్గరికి వచ్చేద్దాం అనుకుంటున్నామంట అంటారు. మంచిదేనయ్యా, సరే నిన్ను ఏ ఆర్కే బీచ్కో లేకపోతే మన చర్చిలో ఉండేటువంటి నీళ్ల కుండీల్లోనో తీసుకుని వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉంటామో, నీటి బాప్తిస్మ అనేటువంటిది ఇచ్చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతా ఉంటుందంటే వారి హృదయంలో ఎంతో సంతోషం, అబ్బా మేము రక్షణ పొందేశాం, రక్షణ ఆనందం మాకు వచ్చేసింది, ఓ మేము ఇప్పుడు ఏమైపోయినా ఎలా తిరిగినా ఏం చేసినా పర్వాలేదు, ఎందుకంటే రేపు పొద్దున మేము ఏమైనా సరే అన్ని క్రైస్తవ సంప్రదాయ ప్రకారంగానే జరిగిపోతాయి. శుభకార్యాలైనా అలాగే జరిగిపోతాయి, అశుభకార్యాలైనా అలాగే జరిగిపోతాయి. దేవుడు చెప్తున్నాడు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కాదు. రక్షణ పొందడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని కొనసాగించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. హల్లెలూయా. ఒక రాత్రిలోనే వారు పొందేశారండి, వారు ఒక రాత్రిలోనే బలైపోయింది, ఒక రాత్రిలోనే రక్త ప్రోక్షణ అయిపోయింది, ఒక రాత్రిలోనే అన్ని జరిగిపోయాయి. కానీ తర్వాత అంటున్నాడు, 7 రోజులు మీరేం చేయాలా, ఉడియం. 7 అనేటువంటిది సంపూర్ణమైనటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో. 7 అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య, అది పరిపూర్ణమైనటువంటి మానవ జీవితానికి అది సాదృశ్యంగా కూడా అది కనిపిస్తూ ఉంది. నీ జీవితాంతము కూడా పొంగని రొట్టెలు, పులియని రొట్టెలు నీవు తింటూ నీ జీవితాన్ని కొనసాగించాలి. రక్షణ పొందేశామండి, బాప్తిజం తీసేసుకున్నామండి, ఇక ఇంతేంది కాదు, నీవు 7 రోజులు అంటే నీ జీవితాంతము కూడా ఈ పరిశుద్ధత నీవు కొనసాగిస్తేనే నీవు పర్వప్రాజానికి వెళ్తావు. అంతేకాదు, నేను బాప్తిజం తీసుకున్నాను కదా, అలవాటుగా దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాను, ఆచారానికి వెళ్ళిపోతున్నాను, నాకు కలిగిన కానుక ఇచ్చేస్తున్నాను, నాకు కలిగిన విధంగా దేవుని స్తుతిని చేస్తున్నాను అంటే అది దేవుడు మెచ్చేటువంటి విషయమో కాదు. నీ పరిశుద్ధత నేను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధత నేను కాపాడుకోవాలి. అందుకే ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు సూచనగా చెప్తున్నాడు, ఈ రోజు పాస్కా పండుగ అయిపోయిందని మీరు సంతోషించడం కాదు, 7 రోజులు పులియని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. 7 రోజులు కూడా అమ్మా, 7 రోజులు కూడా పులియను పొట్టుకున్న పండుగను మీరు ఆచరించాలి. అందుకే మనకి చక్కని పాట ఉంటుంది కదా, ఐగుప్తు ఆశాలన్నీ విడచి రంగుగా యేసుని వెంపడించి, ఐగుప్తు ఆశాలన్నీ విడచి రంగుగా యేసుని వెంపడించి, పాడైన కోరహు పాపం పాడైన
నూతన పరిశుద్ధ పట్టణం, కానీ మన వద్ద నూతన పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళడానికి కదా ఇన్ని బాధలు ఇన్ని తాపత్రయాలు, అంతేగాని విశాఖపట్నంలో ఉండుకోవడానికా? కాదు, పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఈ పులుపు అనేటువంటిది ప్రాచీన స్వభావానికి సాదృశ్యంగా ఉన్నది. ఇంకా నీలో ఏదైనా పులుపు ఉన్నదేమో, పులుపు అది కొద్దిగా అయినా సరేనంట ఏమండి మొత్తంతా. చాలాసార్లు చెప్తుంటాను కదా, సంవత్సరం అంతా తాగినాడు తాగుపోతే పండగలకి పబ్బాలకి బర్త్డే ఫంక్షన్లకి తాగినాడు కూడా తాగుపోతే. నేను తెప్పించుకున్నాను అండి, ఓ జస్ట్ అలా టచ్ చేశానండి నాలుగుతో ఒకలాగా అని అనడానికి లేదు. ఏమండి ఆడు ఒక్క అంటే మనం మీకు బాగా మీ కోపాలు వస్తాయి కదా, ఎందుకంటే మీ ఆయనలు కూడా ఉంటారు అందులో. వాడు అదే వాడు అదే ఏమండి. కాబట్టి ఆ ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రాచీన స్వభావం ఉన్నటువంటి వారందరూ కూడా పులిపిండితో సమానమే. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారు ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట, అప్పుడు యేసు చూచుకొనుడి పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఇక్కడ రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు అనేటువంటి వారి యొక్క పులిపిండి అంట. పరిసయ్యులు సద్దూకయ్యులు పులిపిండి అంటే దాని అర్థం ఏమిటి అంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు ధర్మశాస్త్రాన్ని వారు పాటిస్తూ ఉన్నారు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను నియమ నిష్ఠలతో వారు పాటిస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ వారి హృదయం మటుకు దేవునికి దూరముగా ఉంటున్నది. వారి హృదయంలో ప్రేమ జాలి దయ కనికరము అనేటువంటివి మా హృదయాల్లో కనబడటం లేదు. పరిశ్రయులు పరిశ్రయులు సత్తు కైలు యొక్క పులిపిండట అంటే వేషధారణ. ప్రిమిటివ్ దేవుని బిడ్డగా, దేవుడు వేషధారణ అనేటువంటి దానిని సహించడు. నేను సంఘంలో పౌరాల్లాగా ఉండి బయటికి పోయి కాకుల్లాగా దెబ్బలాడితే దేవుడు ఇష్టపడడు. నీవు సంఘంలో ఎలా ఉంటున్నావో బయట కూడా నీవు అలాగే ఉండాలి. నీవు సంఘంలో ఎంత పరిశుద్ధతతో దేవుని స్తుతిస్తున్నావో దేవుని ఆరాధిస్తున్నావో అదే పరిశుద్ధత నీ ఇంటి దగ్గర ఉండాలా, నీ ఇంట్లో ఉండాలా, నీ డ్యూటీలో ఉండాలా, నీ వ్యాపారంలో ఉండాలా, నీవు చేసినటువంటి ప్రతి పనిలో కూడా నీకు ఉండాలా. అంతేగాని నువ్వు ఇక్కడేమో పరిశుద్ధంగా ఉండి బయటికి వెళ్ళి తప్పుడు వ్యాపారాలు, తప్పుడు లెక్కలు, దౌర్జన్యాలు, దుష్టత్వము, తప్పుడు వ్యాపారాలు, తప్పుడు క్రియలు, తప్పు త్రోవల్లో సంపాదించడము, ఇవన్నీ కూడా దేవునికి హేయమైనటువంటివి. దేవుడారా అంటున్నాడు ఇక్కడ, పరిసయ్యులు సద్దూకయ్యులు అనేటువంటి పులిపిండి. వేషధారణతో ఉంటున్నామేమో, దేవుడు నీ హృదయం ఏంటో తెలుసు జాగ్రత్త. హృదయ రహస్యాలను పరిశీలించగలిగేటువంటి దేవుడు, నీ హృదయాలోచన ఏంటో ఎరిగినటువంటి దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నేను రక్షణ పొందేశాను, ఓ నేను ఎలా జీవించినా పర్లేదు, నేను పలానా చర్చిలో మెంబర్ గా ఉన్నాను, పలానా సంఘంలో నేను సభ్యుడిగా ఉన్నాను, ఇంకా ఎలా బ్రతికినా పర్లేదు అని అనుకుంటున్నా ఏమో.
నీలో ఒకవేళ పులిసిన పిండి అనేటువంటిది ఉన్నదేమో, ఇంకా నీవు అసూయతో ఈర్ష్యతో పగతో ప్రతీకారంతో నువ్వు బ్రతుకుతూ ఉంటున్నావేమో, ఇతరులను ఓర్వలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో, ఇతరులను ప్రేమించినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావేమో. వాక్యం చెప్తుంది పరిసయ్యులు, యేసయ్య అంటున్నాడు పరిసయ్యులు సద్దూకయులు అనేటువంటి పులిపిండిని గురించి మీరు జాగ్రత్త పడండి. రెండో విషయాన్ని, మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త, ఒకసారి చూడండి మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనం. ఆయన చూసుకుని పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ఏమంటారు దేవపిల్లరా, ఇదే మనం చూస్తాం, పరిసయ్యులు పులిపిండి, సద్దూకయులు పులిపిండి, అది వేషధారణ జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది, అది పులిసిన పిండితో సమానము. రెండవ పులిపిండి ఏంటో తెలుసా, హేరోదు యొక్క పులిపిండి అంట. హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధముగా అంగీకరించాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తున్నాడు, ఒక బాప్టిస్మ్ ఇచ్చినటువంటి యోహానుగానే అంగీకరిస్తూ ఉన్నాడు. సహోదరు చెప్పినట్లు హేరోదు సూచక క్రియలు కొరకు మాత్రమే ఒక మంత్రగాడుగా, ఒక మెజీషియన్ గా మాత్రమే కూడా హేరోదు చూస్తూ ఉన్నాడు. హేరోదు యేసు ప్రభువారిని ఒక ప్రవక్తగానే గుర్తిస్తున్నాడు. పులిసిన పిండి, పులిసిన పిండి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఈ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన దేవుడు అనేటువంటి ఆయన గొప్ప ఔన్నత్యాన్ని తగ్గించేటువంటి విధముగా ప్రయత్నాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఒక పుణ్యపురుషుల్లో ఒకళ్ళలాగా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక గౌతమ బుద్ధుడిలాగా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రవక్తలాగా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మంచికి మారు పేరుగా. ఈ దినాల్లో కూడా చాలా సార్లు చూడండి, మనం క్రిస్మస్ దినాల్లో ఎవరైనా రాజకీయ నాయకులు మనం ఆహ్వానిస్తే, ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ మరే పెద్దలు కూడా ఆహ్వానిస్తే వారు చెప్తూ ఉంటారు ఏమని, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి సూక్తులు చెప్పారు, ఆ మిషనరీ స్కూల్లో ప్రేమ జాలి దయా కనికరం అనేటువంటి దాని గురించి నేర్పించేవారు, ఇక ఆయన గురించి రెండు మూడు విషయాలు, గొప్ప విషయాలు వారు చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా యేసే దేవుడు అనేటువంటి మాటను వారు ఉపయోగించరు. ఇది ఒక రకమైనటువంటి పులిసిన పిండి. ఆ మాట ఏమవుతున్నదంటే, యేసయ్య యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడానికి ఆ పులిసిన పిండి ఏమంటే ఎంతున్నా చాలు. పులిసిన పిండి ఏంటంట, ఎంతున్నా చాలు, అది ఈజీగా ఏమైపోతుంది అంటే స్ప్రెడ్ అయిపోతుంది, అది ఈజీగా వ్యాప్తి చెందిపోతుంది. పోయిన వారం కూడా నేను చూపించాను, మూడు మేకులు పీక్కోలేనటువంటి వాడు దేవుడా అని అంటే దానికి సమాధానం ఏంటో కూడా తెలిసినటువంటి వారము మనం నేను జ్ఞాపకం చేశాను. ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఔన్నత్యాన్ని తగ్గించేటువంటి వారు, వారు కూడా పులిసిన పిండితో సమానం అన్నమాట. హేరోదు పులిపిండి, యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, ఇదిగో ధర్మశాస్త్రంలో చెబుతున్నటువంటి నిజమైనటువంటి రక్షకుడు ఆయనే, మెస్సయ ఆయనే అనేటువంటి విషయాన్ని హేరోదు ఒప్పుకోలేకపోయాడు. ఈరోజు కూడా చూడండి, చాలా మంది ప్రార్థన అవసరాలు కావాలని వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు పిపక్కింట్లు పేర్లు ఇచ్చేస్తా ఉంటారు. ఒక 50 మంది, 100 మంది పేర్లు ఇచ్చేస్తా ఉంటారు. ఆ పేర్లన్నిటి గురించి కూడా భారము కలిగి బాధ్యత కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ
వాళ్ళు ఒప్పుకుంటారా? స్వస్థత పొందిన తర్వాత, మేలు జరిగిన తర్వాత యేసే దేవుడు అనే సంగతి ఒప్పుకుంటారా? వాళ్ళు యేసే దేవుడు అని ఒప్పుకోరు. యేసే ఒక మంచి పుణ్యపురుషుడు అని అనుకుంటారు వాళ్ళు. ఏ సాయిబాబాలాగో వేరే విధంగానో ఆయన అటువంటి వాడు అని వారు అనుకుంటారు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడు. ఆయన ఔన్నత్యాన్ని తగ్గించేటువంటిది కూడా పులిసిన పిండి, పులిసిన పిండి. యేసయ్య అంటున్నారు సాక్షాత్, మీరు పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. హేరోది యొక్క పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి. ఈరోజు విశ్వాసములో నిన్ను భ్రష్టులుగా చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే రా జీవితం, పర్వాలేదురా, నువ్వు ఎలా తిరిగినా పర్వాలేదు, ఎలా త్రాగినా పర్వాలేదు, రక్షణ పొందేసావు కదా, ఇంకేముంది, నీకు బాప్తిజం తీసుకున్నావు కదా, నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు, ఎంత తాగి తందనాలన్నా పర్లేదు, ఏ పనులు చేసినా పర్లేదు అని చాలా మంది నిన్ను విశ్వాస భ్రష్టులుగా చేయడానికి సాతాను యొక్క రిప్రజెంటేటివ్స్ నిన్ను ఆ పక్క త్రోవల్లో నిన్ను నాకు పంపిస్తూ ఉంటారు. ఏమిటంటే ఏం పెట్టారా, పస్కా పండుగ ఒక రాత్రి వచ్చింది, 7 దినాలు నీవు పొంగని రొట్టెల పండుగ నీవు చేయాలి. రక్షణ నీకు సింపుల్ గా వచ్చేయచ్చు కదా, నీవు మోకరించి ప్రార్థన చేసి కన్నీరు గారిస్తే ఏసీ నీ పాపాలను క్షమించేశాడు, తర్వాత పాశకందరికి ఏదో బాప్తిసం ఇచ్చేశాడు, రక్షించేశాడు, అయిపోయింది. 7 రోజులు నీవు పొంగని రొట్టెలు తినాలా, అనగా నీ జీవితాంతం కూడా నీ రక్షణను నీవు కాపాడుకోవాలి. మూడో విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు మరి ఒక పులిపిండి గురించి. చూడండి ఒకసారి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, బైబిల్ తెచ్చారు కదా, 5వ అధ్యాయము మొదటి వచనము, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. చాలండి, అక్కడ కొరింథీ సంఘంలో మనం చూస్తున్నాం, ఆ తర్వాత కూడా విషయాలు కొన్ని మీరు చదువుతారు, ఆ తండ్రి భార్యని ఆ తప్పుడు అక్రమ సంబంధాల గురించి కూడా మాట్లాడుతుంటారు. నిజంగా ఏమండి, కొంతమంది మిగతా విషయాలన్నీ కూడా చదవరు, చూడరు, ధ్యానించరు, అన్వేషించరు, ఇది కనబడుతూ ఉంటాయి కదా, వీటిని తీసుకువచ్చి ఆ లోతు విషయంలోను అలాగే ఈ విషయాలు ఇవి తీసుకుని ప్రపంచం ముందు పెడుతూ ఉంటారు. కాబట్టి బైబుల్ ఎవరు రాయించారు, పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశముతో రాయించినటువంటి గ్రంథం ఇది. ఏ ఈ గ్రంథంలో ఇలాంటి విషయాలు తీసి పారేసేటువంటి హక్కు దేవుడికి ఉందా లేదా? ఉంది. కానీ ఎక్కడ కూడా ఆ విషయాలను కూడా ఆయన పక్కన పెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది వాస్తవికమైనటువంటి గ్రంథంగా ఉండాలి. అందుకోసం అవన్నీ కూడా తీసుకొచ్చాడు, దాని తాలూకా పర్యవసానం ఏంటో కూడా చూపించాడు. అవి అంతవరకు వెళ్ళరు, ప్రబుద్ధులు అంతవరకు కూడా వెళ్ళరు. అంటున్నాం కదా ఈ పై పై విషయాలు చెప్తూ ఉంటాడు, ఈ యూట్యూబ్ లోని, ఫేస్బుక్ లోని, ఇన్స్టాగ్రామ్ లోని ఈ పై పై విషయాలు చెప్తూ ఉంటాడు. అంటే వీడు ఏం చేస్తాడంటే నీలో ఎంత పులిసిన మొత్తం వేసేస్తా ఉన్నాడు అనమాట, ఒక స్పూన్ పులిసిన మొత్త వేసేస్తూ ఉన్నాడు. నీవేమనుకుంటావు, బైబిల్ చదవవు కదా, నువ్వు వాక్యం వినవు కదా, నీవు సో బిజీ కదా, అప్పుడు అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నిజమే కావచ్చు, ఏమండి నిజమే కావచ్చు అని చెప్పేసి నీ జీవితం అంతట్లో కూడా ఆ మొత్తం ఏమైపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నాడు జారత్వము, చూడండి జారత్వాన్ని ఏమని పోలుస్తున్నాడు తెలుసా, 6వ వచనం,
మీరు అతిశయపడితే మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతయు పులియజేయనని మీరు అడుగరా? మీరు పులిసిన పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుతుంటే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడును కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతతోనైనను దుష్టత్వముతోనైనను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమునను పులియని నృత్యతో పండుగ ఆచరిత్తము. హల్లెలూయా. సారత్వం అనేటువంటిది పులిపిండి, వ్యభిచారం అనేటువంటిది పులిపిండి. మీలో ఆ దుష్టత్వాన్ని గాని ఆ దుర్మార్గతను గాని ఆ పాపము గాని నీలో ఉంటే ఏమండి, నీవు పులిపిండితో సమానం. అంటే నీలో పులిపిండి అంటే పాపం అనేటువంటిది ఉంది. ఓ పాస్టర్ గారు, మేము వ్యభిచారం చేయట్లేదు కదా, జారత్వం చేయట్లేదు కదా, నీవు కన్నులతో చూస్తుంది ఏమిటి? ప్రేమటువంటి దేవుని బిడ్డరా, పోయిన శుక్రవారము నేను వాక్యం ధ్యానం చేశాను, దేహమునకు దీపము కన్ను, నీ కన్ను ఎలా ఉండాలనేటువంటి దాని గురించి ధ్యానం చేశాం. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, నీ మొబైల్ ఫోన్ లో నువ్వేం చూస్తున్నావు? ఒకప్పుడు సినిమాకి వెళ్ళేదానివి, ఒకప్పుడు సినిమాకి వెళ్ళేదానివి, ఇప్పుడు సినిమాలేని ఇంట్లో ఉంటున్నాయి కదా. భయంకరమైనటువంటి దృశ్యాలు, భయంకరమైనటువంటి వస్త్రధారణ, భయంకరమైన నీవు చారత్వము చేస్తున్న దానితో సమానమే. నీవు వ్యభిచారము అనేటువంటి దాన్ని పెద్ద పాపము అని ఆనార్జనాల్లో కూడా ఏం చేశారు, రాళ్ళతో కొట్టి చంపడానికి అంత పెద్ద పాపముగా ఇచ్చారు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుని వాక్యం చెప్తుంది చారత్వము కూడా పులిపిండితో సమానం అని పౌలుగా చెప్తున్నారు. మీరు పాత పిండిని, పాత ముద్దను మీరు తీసి పారేసేయాల, ఖాళీగా ఉంటారు. లెగ్గానే ఏం తడుక్కుంటారండి, సెల్ ఫోన్ తడుక్కుంటారు. ఎక్కడ పెట్టారా సెల్ ఫోన్? ఎక్కడ కూర్చో, హోటల్లో కూర్చో, షాప్ లో కూర్చో, ఎక్కడ కూర్చున్నా భయంకరమైనటువంటి తాగుబోతు వాడు ఎంత వ్యసనకాంతు క్రాంతుడైపోయాడో అలాగే సెల్ ఫోన్ కూడా చాలా మంది బానిసలైపోయి వ్యసనకాంతులు అయిపోయారా అండి. అర్ధరాత్రుల వరకు కూడా ఫోన్లు చూస్తూనే ఉంటారు. భయంకరమైనటువంటి దృశ్యాలు నీ ముందుకు వచ్చేస్తా ఉన్నాయి. ఏమంటాడు దేవుని బిడ్డరా, ఏడు దినాలు నీవు పులియని పొట్టిన పండుగను ఆచరించాల్సమా? బాప్తిజం తీసేసుకున్నాను, రక్షణ తీసేసుకున్నాను, ఓ పని అయిపోయింది అని అనుకోవడానికి కాదు. నీవు ఏడు రోజులు అనగా నీ జీవితాంతము కూడా నీకు ఇవ్వబడినటువంటి రక్షణను నీవు పరిశుద్ధముగా నీవు కాపాడుకోవాలి. ఇంక ఎలా బతికినా పర్లేదండి, ఎలా తిరిగినా పర్లేదండి, అది సరైనది కాదు. ఏమంటారు పౌలు గారు, ఇదిగో దుర్మార్గత దుష్టత్వమును పులిసిన పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగను. నీలో ఉన్నటువంటి ప్రాప్తి విధమైనటువంటి పాపాన్ని, వ్యభిచారాన్ని, వీటన్నిటిని కొన్ని ఏం చేయాలంట, పారేసేయాలి, బయట తీసేసేయాలి. ఇంకా అవి చేస్తూ నేను చెప్పాను కదా, పావురల్లాగా మనం దేవుని మందిరంలో కూర్చున్నామేమో, నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు సుమా, నువ్వేం చూస్తున్నావో దేవునికి తెలుసు. ఇంకా కొంతమంది రింగ్ టోన్స్ సినిమా పాటలు వస్తూ ఉంటాయి, ఇంకా కొంతమంది స్టేటస్ లో ఏవేవో దరిద్రాన్ని పెడతా ఉంటారు,
ఏమంటారు దేవుని బిడ్డరా, దేవుడు చూడటం లేదని అనుకుంటున్నా, బాప్తిసం తీసుకున్నాను అన్ని అయిపోయి అనుకుంటానేమో. లేదు సుమా, ఆయన చేతిలో ఏముందట, చాట్ ఉందంట, చెరుగుతుందంట. చెరుగుతే ఏమవుతుంది, పొట్ట అంతా కూడా ఎగిరిపోతు రాలిపోతుందంట. శ్రేష్టమైనటువంటి పంట మాత్రమే ఆ యొక్క చాటలో మిగులుతుంది సుమా. అనుకుంటున్నాం ఏదో రక్షణ పొందేశాను పర్లోక రాజ్యం వెళ్ళడం అంత ఈజీ కాదు. ఏమంటే బయట జీవితము కాదు పర్లో పరిశుద్ధత లేదా క్రైస్తవ జీవితం అంటే బాహ్య జీవితము కాదు. ఆయన హృదయాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ పులిసిన పిండి కొద్దిగా సరే ఏమవుతుందట, మాంతం అంతా కూడా పులిసిపోతుంది, పులిసిపోతుంది. ముఖ్యంగా మనం ఈ ఎక్కువగా ఈ బ్రెడ్స్ ఈ కేక్స్ ఇవి తింటూ ఉంటాం కదా, తింటున్నప్పుడు అందులో ఇంత కలుపుతాడు ఒక్క స్పూన్ అర స్పూన్ ఏంటది ఈస్ట్. అంటే ఆ ఈస్ట్ కలపగానే ఏమైపోతుందో తెలుసా, ఎంతగా ఉబ్బుపోతుంది మాట అది. అంటే ఎంత పిండే ఏమైపోతుంది, ఎంత కేక్ అయిపోతుంది, ఎంత పిండే ఎంత రొట్టె అయిపోతుంది. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఈ పాపము కూడా అటువంటిదే. ఈ చిన్నదే అనుకుంటావు గాని అది మొత్తం అది విస్తరించబడిపోతుంది. అది తెలియకుండానే ఈస్ట్ మళ్ళీ నీకు కనబడుతుందా, కనబడుతుందా, కనబడదు, కలిసిపోతుంది. తెలియకుండానే ఏమైపోతా ఉన్నది, నీ లోపలికి వెళ్ళిపోతా ఉంది, లోపలికి నీకు తెలియకుండానే వెళ్ళిపోతా ఉంది. ఎప్పుడో అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదే గాని రోజు కూడా నీవు టేస్ట్తో చేయబడినటువంటి పదార్థాలు తింటే నీకు భయంకరమైనటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. పులిసిన పిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తాం. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధుడు, ఆయనలో పులిసిన పిండి అనేటువంటిది ఏ కొంచెమైన కూడా లేదు. పరిశుద్ధుడని పరిశుద్ధుడని కృతగణములు స్తుతింపా, పరిశుద్ధుడని పరిశుద్ధుడని కృతగణములు స్తుతింపా, పేరుపులును చేరుపులును తీర్చెందురు నిన్ను నిరతం, పేరుపులును చేరుపులును తీర్చెందురు నిన్ను నిరతం. జాతి రాజు మహోన్నతుడు ప్రభుని రవ్యముగా కీర్తించు, ఘన పరచెదము కొనియాడెదము కీర్తించెదము నిరతం, ఘన పరచెదము కొనియాడెదము కీర్తించెదము. జాతి రాజు మహోన్నతుడు ప్రభుని, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు అయినా కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు లేనటువంటి పరిశుద్ధుడు అయినా ఆ పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా మనందరికీ పాపక్షమాపణ కలిగింది. అయితే ఈ పరిశుద్ధుడు శిలువ ప్రాణం మీద వేలాడి ఆయన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని రక్తాన్ని మన కొరకు దారపోసి ఆయన మరణించినారు. మరణించిన తరువాత ఆయనని సమాధిలో పెట్టడం జరిగింది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి
ఆయన పునరుద్ధారుడే తిరిగి లేవడానికి గల ప్రధాన కారణం ఏమిటో తెలుసా? ఎందుకు ఆయన తిరిగి లేచాడండి? ఎందుకు తిరిగి లేవగలిగాడు? ఎందుకు ఆయన లేవగలిగాడు తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. సమాధి చేయబడి ఆయన పునరుద్ధారుడై తిరిగి లేపబడడానికి లేవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయనలో ఏదైనా చిన్న పాపం ఉంటే ఆయన లేవలేడు, మరణాన్ని ఆయన జయించలేడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మరలా తిరిగి లేవగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏ విధమైనటువంటి కుడుపు లేదు, కుళ్ళు లేదు, ఏ విధమైనటువంటి పాపము లేదు. అందుకే దావీదు మహాభక్తుడు ప్రవచిస్తూ కీర్తన గ్రంథము 16వ అధ్యాయంలో ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగములో మనం చూస్తున్నాము, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. హల్లెలూయా. ఈ మాట ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది. ఒకటే సూత్రం అండి, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సమాధి చేయబడినను ఆయన తిరిగి మూడవ దినాన లేచి ఉన్నాడు. మరి నీవు నేను మనము కూడా పరిశుద్ధతను కాపాడుకొని 7 రోజులు అంటే మన జీవితాంతము కూడా పరిశుద్ధతను కాపాడుకొని పులియనట్టు పనులు ఎంత మంచి సాదృశ్యాలండి. ఫస్ట్ డే పరిశుద్ధ సంఘముగా కూడవలను, లాస్ట్ డే పరిశుద్ధ సంఘముగా కూడవలను. మొదటిలో నీవు పరిశుద్ధత ఏ విధముగా కంటిన్యూ చేసావో అదే పరిశుద్ధత చివరి దినంలో కూడా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అదే పరిశుద్ధత నీ ఆఖరి గడియలో కూడా ఆయన చూస్తాడు. నీవు అలాగు నీవు మరణించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచినట్లుగా ఆయన రెండవ రాకడలో నీవు కూడా లేపబడతావు. హల్లెలూయా. మరొక రాజ్యానికి కొనుకోబడతావు అండి. లేదా పులిసిన పిండి నీలో ఉంటే, పులిసిన మొత్త నీలో ఉంటే ఎక్కడుండి పోతా? నరకానికి పోతా అంతే. నీ ఆత్మ నరకానికి పోతుంది. నిత్య రాజ్యంలోకి నీవు ప్రవేశించలేవు. అగ్ని ఆగదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి శిక్ష అక్కడ ఉన్నది. అటువంటి భయంకరమైనటువంటి తీర్పులోనికి నీవు రాకుండా ఉండాలంటే నీలో ఉన్నటువంటి పురుపిడిని తీసివేసుకొని నీవు దేవుని స్తుతించాలి. చివరికి ఒక వాక్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ రక్షణను, మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎంతమంది బైబుల్ తెచ్చారు చూపించండి సార్ నాకు. ఎంత సన్నది ఏంటి? ఎందుకు వచ్చావు నువ్వు? మార్కెట్కి వచ్చావా? చేపల దుకాణానికి వచ్చావా? ఏమండి
తెచ్చాడు. దేవునికి స్తోత్రం. తెచ్చిన వారందరూ సమాగమైనటువంటి వారిని తెరవండి. గుడ్డు పగిలితేనే నీకు కడుపు నిండుతుంది. గుడ్డు మూసుకొని ఉంటే నీకు ఏం నిండుతుంది? కడుపు ఎలా తెచ్చావో అలాగ పట్టుకెళ్ళిపోతా ఉంటావు అన్నమాట కదా. బైబిల్ తెరిచి పెన్నులు ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకోండి. మీ సొంత రక్షణను భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. పౌలు గారు చెప్తున్నారు ఈ మాట, ఎంత చక్కని మాట అండి. మీ సొంత రక్షణ అంటే సొంత రక్షణ ఒకటి ఉంటది, సొంతిల్లు అద్దిల్లు కదా, సొంత రక్షణ అతిరక్షణ కదా. సొంత రక్షణ అంటే నీ రక్షణ నీకే. మా అమ్మ ప్రార్థన చేస్తుందండి, మా అమ్మ గుడికి వెళ్తుందండి, మా అమ్మ దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తుందంటే అది మీ అమ్మ వరకు మాత్రమే. ఏమంటే నీ రక్షణ నీదే, నీ బాప్తిస్మము నీదే. లాజరే ఆ ధనవంతుడు ఏమంచాడు అండి, అయ్యా అయ్యా నాకు ఐదుగురు ఉన్నారు, ఐదుగురు సహోదరులు ఒక్కసారి పంపించిన ఆయన వాళ్ళకి చెప్తాను ఎంత భయంకరమైన నరకం ఉందని, ఎంత అగ్నిలో మామూలు ఆడిపోవాలని. అయ్యో ఎప్పుడైనా ప్రభువుని అంగీకరించారా బాబు చెప్పు వచ్చేస్తానయ్యా అంటే వెళ్ళమన్నాడా. కొంతమంది ఈరోజు ఏం చెప్తున్నాడు, అందుకే వచ్చాను నేను అంటాడు కదా, దయ్యాలు పోతాలా కదా. ఒకసారి పైకెత్తే మనకి ఎదగడం ఉండదండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ రక్షణ నీకే. ఏమండి నువ్వు భోజనం చేసావు అంటే ఏం చెప్తావు? మా ఆవిడ తిన్నదండి అంటావా? ఏమంటావు నువ్వు భోజనం చేసావు అంటే చేశానండి అంటారు. మా ఆవిడ తిన్నదండి, మా ఆయన తిన్నదండి అంటే అయిపోతా. ఎవరు కడుపు నిండుతుంది? కిన్నోడు కడుపు నిండుతుంది కదా. అతిరక్షణ ఉండవండి. నీ సొంత రక్షణ నీదే, ఆ రక్షణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నీదే, ఆ రక్షణను అంతవరకు కొనసాగించాల్సినటువంటి బాధ్యత కూడా నీదే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అంతేగాని అద్దె రక్షణ కాదు. ఈ రక్షణను ఎలా కొనసాగించమంటాడండి? భయముతోను వణుకుతోను కొనసాగించాలంట. అంటే నువ్వు ఎంతగా భయపడాలి దేవునికి? అస్సలు భయం ఉన్నదా దేవుడు అంటే? ఏమంటే పౌలుగా చెప్తున్నారు సంఘానికి, రాస్తూ అక్కడ ఫిలిప్పీలకు రాస్తూ, మీ సొంత రక్షణను భయముతోనో వణుకుతోనో కొనసాగి. ఏదో అలవాటుగా ఏదో నామకాంతంగా దేవుడు చూసొచ్చాడు ఏంటి అనేటువంటి జీవితంతో ఉంటే నీలో పులుసిన పిండి వచ్చేసింది. నీవు దాన్ని తీసి ప్రభువారు అంటున్నారు, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఆ పిండి తీసేసి ఏం చేయాలంటే బయట పారవేయాలా. ఏమంటే నీ ఇంట్లో పిండి రుబ్బు పాడైపోతే ఏం చేస్తావు నువ్వు? పిండంతా మారేస్తావు కదా. మళ్ళా క్రొత్త ముద్ర నీవు సిద్ధం చేసుకున్నట్టుగా ఈ పాత పులిపిండి తీసివేసుకోవాలి. లేకపోతే నీవు తిరిగి లేపబడవు, నీవు తిరిగి లేపబడవు, ఆయన రాకడలో నీవు ఎత్తబడవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని విషయాలు ఈ పండుగలో నేను మొదట్లో చెప్పాను కదా, నిజ స్వరూపము యేసుక్రీస్తు ప్రభువారిలో కనపడతా ఉంది. ఇదంతా కూడా ధర్మశాస్త్రం యొక్క ఛాయ. అంటే నేను మాత్రమే, నిజ స్వరూపం అంతా కూడా యేసయ్యలో కనపడతా ఉంది. మరి ముఖ్యముగా పస్కా పండుగ ఒక రాత్రిలోనే వస్తుంది, ఒక రాత్రిలోనే గురు పిలవదించబడుతుంది. కానీ 7 రోజులు పొంగని రొట్టెల పండుగ నీవు చేయాలా. అలాగే రక్షణ ఒక దినంలో వచ్చేస్తుంది, రక్షణ ఒక రోజులో వచ్చేస్తుంది, బాప్తిస్మం ఒక రోజులో నువ్వు పొందుకుంటావు. కానీ నీ జీవితాంతము కూడా ఆ రక్షణను
భయముతోను ఓనుకతోను నీవు కొనసాగించాలా, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోవాలా, అప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు, అప్పుడు మాత్రమే దేవునికి ఇష్టడైనటువంటి బిడ్డగా నీవు ఉంటావు. అటు రీతిగా ఈ పొంగని రొట్టెల పండుగలో మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలను మనము అనుసరిస్తూ మనం నడుచుకున్నట్లు అయితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, దేవుని రాజ్య వారసులుగా మనం ఉంటాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.